చల్లార్ పోతుంది. ఏంటి అమ్మాయి గారు కేక పెట్టిస్తున్నారు? మర్చిపోయావా ఈరోజు కాన్సెప్ట్? ఇవాళ నేను ఏం మాయ చేసావేలో జెస్సి, అంటే సుమంత. ఓ మరి తమరు అందరి వాడు అన్నయ్య. ఏంటి కార్తి బ్లేజర్ వేసుకున్నావు, ఏదో ఆఫీస్కి వెళ్తున్నట్టు. ఆఫీస్కే? బాస్ కాల్డ్, ఏదో డౌట్ అంట. లైట్ తీసుకో. డౌటే కదా అని లైట్ తీసుకుంటే మా బాస్ నా పీక్కి వస్తాడు. అది కాదురా బంగారం బుజ్జుకోండా, తొందర బుజ్జేస్తా కదా. ఇదిగో బుంగ బుజ్జి పెట్టాను. అది కాదురా బుజ్జి, తొందరగా వచ్చేస్తా కదా బంగారం. ప్లీజ్ బాయ్. ఇదిగో ఇంకా బుంగ మూతి పెట్టాను. కార్తీక్ కార్తీక్ మళ్ళీ అంటే బాబాయ్. ఇదేంటి ఆఫీస్కి బ్రేక్ లేస్తుంది? ఇప్పుడు చూడు ఎలా ఉందో. చాలా టెంప్టింగ్గా ఉంది, ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే తిమ్మిరి వీళ్ళ తిన్నంత తిమ్మిరి తిమ్మిరిగా ఉంది బుజ్జి. నీకెలా ఉందిరా? కాదు టాబ్లెట్ వేసుకునే అంత పెయిన్గా ఉంది. అవునా, టాబ్లెట్ వేస్తా. వెళ్ళాలా? అర్థమైంది. అరగంటలో వస్తారా బుజ్జి? అలా వెళ్ళి ఇలా వస్తా. ఓకే ఏముందిరా? వీడు నా బామ్మర్ది యాదగిరి, సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఎప్పుడు వచ్చారా? మిడ్ నైట్ వచ్చాను బావా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని శ్రావణ్ ఇచ్చిన స్పేర్ కిస్తో లాక్ ఓపెన్ చేసి ఆ రూమ్లో పడుకున్నా. పూన్లీ బాగా పడుకున్నావుగా. విజయ్ నాకు చిన్న డౌటే, నువ్వేం యాపిల్లా ఉంటావు, ఆడే బ్లాక్బెర్రీలో ఉంటాడు. మీ ఇంటికి వస్తే ఫ్రూట్ మార్కెట్ వచ్చినట్టు కానీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చినట్టు ఉండదు. ఆడు నిజంగా నీకు అన్నయ్యనా? ఇంకేంట్రా? ఏముంది బావా, కాఫీ తీసుకొస్తాను. తీసుకురాపో. ఏంది బావా? ఏమైందమ్మా? రాత్రంతా నిద్ర పట్ల, ఏం చేయాలో తెలియక అదిగో పేకమేడ కట్ట. గాలి కూడా ఆడకపోతే అదిగో విండో ఓపెన్ చేసా. అమ్మా పేకమేడ నువ్వు కట్టావా? మరి గాలి వచ్చి కట్టిందా బావా? దేవి వచ్చి కట్టింది అని టెన్షన్ పడ్డారు బాబు. ఇంకేంట్రా సినిమా విషయాలు ఎంతవరకు వచ్చింది? బా పక్కనే షూటింగ్ జరుగుతుంది, వెళ్ళేసి వస్తా. ఒరే షూటింగ్కి వెళ్ళా బాబు, ఉన్నది ఒక బామ్మర్ది చచ్చిపోతా లేనిపోయింది. షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదు బావా, సినిమా షూటింగ్. ఏ నువ్వు అలాగే ఉంచురా, నిన్ను చూస్తుంటే నాకు గుణనాయక్ గుర్తొస్తున్నాడు రా. గుణనాయక ఆయన ఎవరు బా? గుణశేఖర్ లో గుణ, వివి నాయక్ లో నాయక్. గుణనాయక్ నీ ఎంకరేజ్మెంట్ నాకు బాగా నచ్చింది బా, సూపర్. థ్యాంక్ యూ బా, వెళ్ళిపో. వెళ్ళొస్తాను శ్రావణి, వేత. వీడికి స్పేర్ కి ఎప్పుడు ఇచ్చావు బుజ్జి? మన ఇంటికి లగేజ్ షిఫ్ట్ చేయమని పంపించినప్పుడు. లగేజ్ షిఫ్టింగ్ లో ఇచ్చావా?